తన తర్వాత మరికొన్నేళ్లకు మరొక ఆయన కూడా చంద్రమండలానికి వెళ్ళాడు. ఆయన జేమ్స్ పి ఇర్విన్ అని చెప్పి ఆయన చంద్రకి ఆ టైంలో జేమ్స్ పి ఇర్విన్ ఒక అద్భుతమైనటువంటి శుభ వర్తమానాన్ని ఒక అద్భుతమైన సంతోషకరమైనటువంటి ఒక విషయాన్ని తెలియపరిచారు. ఆ విషయం ఏంటంటే మీరందరూ ఒక మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప విషయం అని చెప్పి మీరు నన్ను చూడడానికి వచ్చారు, నన్ను సన్మానించడానికి వచ్చారు. మీకు అంతకన్నా గొప్ప విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళడం గొప్ప విషయం కాదు, సరాసరి సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీద అడుగు పెట్టడం చెప్పేట. క్రిస్మస్ అర్థం ఏంటి తెలుసా? దేవాది దేవుడు సరాసరి ఈ భూమి మీద అడుగు పెట్టాడు. దేవాది దేవుడు ఈ భూ ప్రపంచంలోనికి ఆయన వచ్చాడు అనే ఒక అద్భుతమైనటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మానవుడు దేవుని చేరుకోవాలంటే అసలు వల్ల పడదండి. ఆయన అనంతుడు, అనంతుడైన దేవుణ్ణి ఈ సాధారణమైన మనిషి, పరిమితం గల ఈ యొక్క మనిషి అనంతుడైన దేవుణ్ణి చేరుకోగలడా? చేరుకోలేడండి. మనం ఒక చోట ఉంటే మరొక చోట కనబడం. దేవాదేవుడు ఎక్కడైనా ఉండగలడు, అన్ని చోట్ల ఆయన ఉండగలడు. ఆయనకి మనకు చాలా మోరల్ గ్యాప్ ఉంది అన్నమాట, చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను పూరించుకోవాలంటే, ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలంటే మనిషి ఎంత సాహసం చేసినా ఆ గ్యాప్ ను ఫిల్ చేయలేడు. దేవుడు అనుకున్నాడట, అద్భుత విషయాన్ని మీకు తెలియపరచడం చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు అనుకున్నాడు ఏమని తెలుసా? మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా నయద్దుకు రాలేడు, కనుక నేనే మనిషి దగ్గర పోతానుకున్నాడు దేవుడు. హామీ చెప్పను గట్టిగా, హల్లెలూయ. దేవుడే మనిషి యొద్దకు దిగి వచ్చేసిన సంగతిని మీకు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినటువంటి యొక్క దినాల్లో యోసేపు మరియా ఈ ఫ్యామిలీ రెండు ఇష్యూను చాలా భయంకరంగా వారు ఫేస్ చేశారు. ఒకటి అవమానం ఎదురైంది, రెండవది చాలా వ్యతిరేకత ఆ దినాల్లో వారికి వచ్చింది అన్నమాట. వారి వ్యతిరేకతల్లో వారి జీవిత ప్రయాణం కొనసాగింది, అవమానాల్లో వారికి జీవిత ప్రయాణం కొనసాగింది. అయితే వారికి తెలుసు, ఈ అవమానాలు వ్యతిరేకత తరువాత ఒక అద్భుతమైన సమాధానాన్ని దేవుడు ప్రపంచానికి ఇవ్వబోతున్నాడు, గొప్ప రక్షణ ఈ ప్రపంచానికి ఇవ్వబోతున్న సంగతిని వారు గుర్తెరిగారు గారు కనుకనే అవమానాన్ని తట్టుకున్నారు. వాళ్ళు వ్యతిరేకతను కూడా వారు భరించారు. యోసేపు మరియా జీవితంలో వారు జీవితంలో ఫేస్ చేసినవి, వారి జీవితంలో ఇష్యూగా నిలబడినవి, వారి జీవితంలో వారు ఫేస్ చేసిన కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరియా యోసేపు యొక్క జీవన శైలిలో వారు ఎదుర్కొన్నటువంటి, వారు ఫేస్ చేసినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా రాకూడదు అలాంటి పరిస్థితులు. ఎలాంటి పరిస్థితులు వచ్చాయి తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. సాధారణంగా మనం గమనించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన పుట్టే టైంలో యేసుక్రీస్తు ప్రభువు కన్య మరియ గర్భమున ఆయన ఉద్భవించాడు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు జన్మించేటప్పుడు మరియా ఆ ఊరి ప్రజల చేతే చాలా అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆసన్నం అవుతా ఉంది. మీకు విషయం తెలుసా? అప్పటికే ప్రదానం చేయబడింది యేసుతో మరియాకు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన టైంలో జాగ్రత్తగా వినండి, తన కాబోయే భర్తతో చాలా అవమానాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది అన్నమాట మరియాకు. అలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వినండి, యూదా దేశంలో మనం గమనించేటప్పుడు, యూదా ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో గమనించేటప్పుడు యూదుల యొక్క విధానం ఏంటంటే వారికి 16-17 సంవత్సరాలు వయసు వచ్చింది అనుకోండి, వారికి ప్రదానం చేశారన్నమాట అమ్మాయిలకి. అబ్బాయిలకి అయితే 18-19 వయసు వస్తే చాలు వారికి ప్రదానం చేసేయాలి. మనం ప్రదానం చేసిన తర్వాత మనల్ని ఏం చేస్తారంటే 6 మంత్స్ ఉంటారు, లేకపోతే సంవత్సరం వరకు కూడా ఉండి తర్వాత వివాహం చేస్తూ ఉంటారు. యూదుల యొక్క కట్టడి ఏంటంటే ప్రదానం చేసిన తర్వాత 1 నెల మాత్రమే వారిని ఉంచాలి. ఈ 4 రోజులు టెస్టింగ్ పీరియడ్ అన్నమాట, టెస్ట్ చేస్తూ ఉంటారు. యూదుల యొక్క ఆచార సంప్రదాయ ప్రకారం మనం గమనించేటప్పుడు ఈ 4 రోజుల్లో ప్రదానం చేయబడిన ఈమె గాని ఈయన గాని ఎక్కువ శాతం లేడీస్, కాలు జారినా, తప్పు చేసినా, వేరొక వ్యక్తితో చాలా తప్పు విధంగా ప్రవర్తించిన ఆమెను ఏం చేయాలి తెలుసా? రాళ్ళు చేత కొట్టి చంపాలి. ఈ టెస్టింగ్ పీరియడ్ లో ఇలాంటి పరిస్థితులు దాపరిస్తూ ఉంటాయి. తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దూత ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరియా నీ గర్భమున కుమారుడు పుడతాడని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా దూత చేత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెకి ఏమంటే ఏం గుర్తుంటే తెలుసా? ప్రభు నా గర్భంలో పడితే సమాజం ఏం చేస్తుందని రాళ్ళ చేత కొట్టేస్తుంది. అందుకనే యోసేపును మనం గమనించేటప్పుడు మత్తయి సువార్త 1:19 మనం గమనించేటప్పుడు యోసేపు ఏం చేయాలో తెలుసా? ఎవరికి తెలియకుండా రహస్యంగా విడిచిపెట్టాలని చెప్పి యోసేపు నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ ఎవరికైనా చెప్పాడు అనుకోండి, వాళ్ళందరూ ఏం చేస్తారంటే మరి ఏదో తప్పు చేసింది కనుక రాళ్ళు చేత పట్టుకొని చంపారు. చూసారా ఎలాంటి అవమాన పరిస్థితులు కూడా ఈ మరి వెళ్తుందో, అయినప్పటికీ కూడా ఫేస్ చేయడానికి ముందుకు దూకేసింది. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు నమ్మడానికి, యేసుక్రీస్తు ప్రభువు విశ్వసించడానికి,
విశ్వాసం సొంత లక్ష్యంగా అంగీకరించేటప్పుడు మన జీవితాల్లో చాలా అవమానం ఎదురవుతూ ఉంటాయి, చాలా సంఘటనలు దుస్థితికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చాలా మంది మనల్ని ఏం చేస్తారంటే మతం మారిపోయాడు, కొంతమంది ఏమంటారంటే వీడు దిగిపోయాడు, వీడు ఇందులోకి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటా ఉంటారు. విషయమే మతం మారలేదు కానీ మనస్సు మార్చుకున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం వల్ల మనస్సు మార్చుకున్నాడు, అనేకమైన పాపాలను విడిపించబడతా ఉంటాడు. స్వాతి సుందర్ సింగ్ గారు ఈయన యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాడు. సిక్కు మతానికి సంబంధించిన వ్యక్తి సింగ్ అని పిలుస్తూ ఉండేవారు. స్వాతి సుందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక కుటుంబంలో జన్మించాడు మన స్వాతి సుందర్ సింగ్. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న తర్వాత జాగ్రత్తగా వినండి, సొంత కుటుంబస్తులు వెలివేశారండి. తన సొంత మేనమామని ఏమన్నాడు తెలుసా, నీవు గాని యేసును విడిచిపెడితే ఏమన్నాడు తెలుసా, నా కుమార్తెనికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకున్న యాగదాస్తి కూడా నీదే అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నీ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటానేమో కానీ నా యేసును మాత్రం విడిచిపెట్టడానికి నేను ఇష్టపడను అన్నాడు. నీ కుమార్తెను ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయాడు అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు వెలివేశారు, మేనమామ కూడా వెలివేశాడు. అయినప్పటికీ క్రీస్తు కోసం నిలబడ్డాడు, ఈ ప్రపంచంలో అద్భుతమైన స్వార్థకుడిగా పేర్కొని తెచ్చుకుంటాడు. సహవాసం చేస్తా ఉన్నప్పుడు నిందలు అపనిందలు కష్టాలు ఇబ్బందులు అనేక చోటు చేసుకుంటాయి, అయినప్పటికీ కూడా తట్టుకోవాలి. అమ్మని చెప్పని గట్టిగా. ఆనాడు దినాల్లో మనం గమనించేటప్పుడు మరియను ఒక్కసారి మనం బాగా పరిశ్రమ చేస్తూ ఉంటే ఎలాంటి పరిశ్రమ వెళ్ళింది తెలుసా, సమాజం మరియను చూసి వేలు పెట్టి చూపించే పరిస్థితి మరియకుంటా ఉంది. తన ఇంట్లో ఉన్నటువంటి వారు, తన తోబుట్టువులు, తన ఇరుగు పొరుగు వారు, తన జాతి ప్రజలు మరియను రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మరియా వాటిని ఎదిరించడానికి దూకేసింది ముందుకి. ఏమని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణ అంగీకరించినప్పుడు, యేసుతో నడవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నప్పుడు, యేసుతో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు కొందరు నిందలేస్తూ ఉంటారు. అయినప్పటికీ మనం ఏంటి చెప్పండి, భరించాలి. ఏమని చెప్పండి గట్టిగా. ఈ మరియా గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరియా గర్భం ఏ విధంగా తెరవబడిందంటే పరిశుద్ధాత్మ చేత మరియా గర్భాన్ని దేవాదేవుడు తెరిచాడు. ఏమాత్రం కూడా పురుషుని ప్రమేయం లేకుండా దేవాదేవుడు మరియా గర్భాన్ని తెరిచాడు. సమాజంలో కొంతమంది ఏమంటారంటే మీ యేసుక్రీస్తు ప్రభు వారు సంసారికి పుట్టలే, ఎవరికి పుట్టాడు, వ్యభిచారికి పుట్టాడు. ఎవరికి పుట్టాడట, వ్యభిచారికి పుట్టాడు, పెళ్లి కాని స్త్రీకి పుట్టాడు. కనుక ఎవరు పుట్టాడు, వ్యభిచారి పుట్టాడు అని చెప్పి కొందరు చెప్పుకొస్తా ఉంటారు. ప్రిమిడి దేని పెట్టారు, బైబిల్ తెలియపరుస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వ్యభిచారికి పుట్టలే, పవిత్రురాలు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధురాలకు జన్మించడానికి, ఒక పవిత్రురాలకు జన్మించడానికి, మరియా తనకు తానుగా పరిశుద్ధురాలుగా ఆ మరియా చెప్పుకోవడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి మన బైబిల్ వెతుకుతున్నట్లయితే బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా మరియాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సెక్ఫే చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమంటారు తెలుసా, మత్తయి సువార్తలో మనం చూడొచ్చు 1:20 అయిన తర్వాత తన భర్త అయిన యోసేపు ఆమె కుమారుని కన్నంత వరకు ఆమెను ఎరుగకుండెను. ఒకసారి గట్టిగా స్తోత్రం తెలుపుతుంది గట్టిగా. అప్పటికే మరియ గర్భం దాల్చబడింది, పరిశుద్ధాత్మ మీద గర్భం దాల్చబడింది, ప్రదానం చేయబడింది, వివాహము కాలే. యోసేపుతో దేవునితో మాట్లాడిన తర్వాత, యోసేపు నమ్మిన తర్వాత మరియను వెంబడిస్తాడు, మరియతో మరియను తనతో పాటు ఉండనిచ్చుకుంటాడు అన్నమాట. అయితే వీరిద్దరూ ఒకే చోట ఉండినప్పటికీ కూడా, ఒకే ప్రదేశంలో ఉండినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు కనినంత వరకు ఆమెను ఎరుగకుండెను. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, దూత కూడా సాక్ష్యం ఇస్తుంది తెలుసా మీకు. చూడండి ఒకసారి లోక సువార్తలో 1:22 భాగంలో మనం చూడొచ్చు. చాలా జాగ్రత్తగా, దూతను దేవుడు పంపించాడట, ఎవరి దగ్గరికి, కన్య అయిన మరియ దగ్గరికి. దూత కూడా వెళ్ళి సాక్ష్యం ఇస్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, దూత సాక్ష్యం ఇస్తా ఉంది. మూడవది గమనించుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి, మన మంచోళమో కాదు ఇతరులకు తెలుస్తుంది. ఇతరుల కంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఎవరు తెలుస్తుంది, వాడికే తెలుస్తుంది. మరియా తనకు తానుగా సాక్షించుకుంటా ఉంది. ఏమని తెలుసా, చూడండి వాక్య భాగాన్ని, లోక సువార్త 1:34 దూత వచ్చి మరియతో మాట్లాడిన తర్వాత, అమ్మా సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భము ధరించి నువ్వు పరిశుద్ధుని కంటావు అని చెప్పి దూత చేత మరియతో మాట్లాడినప్పుడు మరియా ఏమంటే తెలుసా, అయ్యో నేను పురుషుని ఎరగిన దానినే అని సాక్ష్యం ఇస్తుంది. దేవుడు సాక్ష్యం ఇస్తాడు, దూత సాక్ష్యం ఇచ్చింది, మరియా సాక్ష్యం ఇచ్చింది. ఒకవేళ వీరి సాక్ష్యాలు చెల్లవనుకుంటే మీకు సత్యం జాగ్రత్తగానండి, బైబిల్లో రాయబడిన ప్రతిది కూడా సత్యం, ఇందులో అవాస్తవం అనడానికి ఎవడో ఏమి లేవండి, ప్రతిది కూడా ట్రూత్ అనమాట. నాసా ఒక సర్టిఫై చేసింది, నాసా అంటే అంతరిక్ష పరిశోధన అమెరికాలో ఉంటుంది అన్నమాట,
అమెరికాలో నాసా పరిశోధనలో తేలింది ఏంటి తెలుసా, ఈ ప్రపంచంలో ఏదైనా అవసరమో గానీ బైబిల్ ఇస్ ట్రూత్ అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పకూడదు, ప్రమేయపరచుకుందాం. హల్లెలూయా. బైబిల్ లో రాబడిన ప్రతి మాట కూడా సత్యమే. ఒకవేళ సైంటిఫికల్ గా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధురాలకు జన్మించాడు అని చెప్పి ప్రూవ్ అయిందనమాట. ఏ విధంగా అంటారా, చాలా జాగ్రత్తగా అండి. 1982 జనవరి 6వ తారీఖున రాన్ యాట్ అని చెప్పి ఒక పరిశోధకుడు ఇజ్రాయెల్ దేశంలో ఆ గొల్గొతా కొండ యేసుక్రీస్తు ప్రభువారు సిలువేసిన కొండ ఉంటది, అక్కడ నిబంధన మందసం అనేది అక్కడ ఉంటుందని సంగతి మనవాడు గ్రహించి అక్కడికి వెళ్ళి కొంతమంది తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి త్రవ్వకాలు ప్రారంభించాడట. ఆ సిలువ వేయబడిన 20 అడుగులు లోతులోకి లోతు గుండా తవ్వుతూ ఉన్నప్పుడు ఆ త్రవ్వకాలలో బయటపడింది ఏంటంటే నిబంధన మందసం బయటపడింది. నిబంధన మందసం ఎప్పుడైతే బయటపడిందో రెండు రక్త బిందువులు కనిపించడం ప్రారంభించారు. రాణియాట్ నేను ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చాను తెలుసా, ఈ ప్రపంచంలో క్రీస్తు ఎంత పరిశుద్ధుడో తెలుసుకోవడానికి ఇక్కడ తీసుకుని వచ్చాను. ఈ సత్యాన్ని ప్రపంచాన్ని తెలియపరచమన్నప్పుడు ఈ రాణ్యాట్ ఏం చేస్తాడంటే ఆ నిబంధన మందసను పట్టుకొని ల్యాబ్ తీసుకుని వెళ్తాడు. ల్యాబ్ తీసుకుని వెళ్ళి ఆ బ్లడ్ ను టెస్ట్ చేపిస్తాడు అన్నమాట. బ్లడ్ ను టెస్ట్ చేస్తే టెస్ట్ లో తేలింది ఏంటంటే, ఒక ప్రశ్న మీకు రాస్తాను చాలా జాగ్రత్తగా అండి, మనిషి యొక్క బ్లడ్ లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయంటే 46 క్రోమోజోమ్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి, ఇప్పుడు వెళ్ళి మనం టెస్ట్ చేసుకున్న ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? 46 క్రోమోజోమ్లు ఉంటాయి. 23 స్త్రీవి, 23 పురుషుని అన్నమాట. ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి తెలుసా, ఓన్లీ 24 మాత్రమే, 24 మాత్రమే క్రోమోజోమ్ కనిపించాయి. ఇది ఎలా సాధ్యమైందో ల్యాబ్ లో టెస్ట్ చేసిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు అనమాట. రాణియాటి కూడా స్టన్ అయిపోయాడు. 23 క్రోమోజోమ్ ఉండవంటి, ఇది ఒక బ్లడ్ కదా, బ్లడ్ లో 46 ఉండాలి, 23 ఉండవంటి చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు. ఆ సందర్భంలో బైబిల్ తిరగేసి మొత్తం లేఖన భాగం విశదీకరించి తెలియపరిస్తే ఈ బైబిల్ అంతటిలో పురుషుని ప్రమేయం లేకుండా జన్మించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకుంటే ఒక్క మరియా తప్ప ఎవరు కనబడలేదు. ఆమె చెప్పని గట్టిగా, పురుషుని ప్రమేయం ఉంటే 46 క్రోమోజోమ్లు ఉంటాయి, పురుషుని ప్రమేయం లేకపోతే ఓన్లీ 24 క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి జన్మ కూడా ఎలాంటి చెప్పండి, పరిశుద్ధమైన జన్మ, పవిత్రురాలు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు.